ఒక అభిమానం ఈ సినిమాతో కొంచెం దగ్గర అయ్యాం దాదర్ ఎక్స్ప్రెస్ తోటి. తర్వాత అనుకోకుండా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్తే బయట ఆమెకున్న పేరుకు కానీ ఆమె ఉన్న సంపాదనకు కానీ ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి చూసి షాక్ అయ్యాను సార్. అంటే ఒక చిన్న రూమ్లో ఎంటైర్ ఫ్యామిలీ ఉంటున్నారు వాళ్ళు. 8 మంది అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరినీ తండ్రే ఈ అమ్మాయి పోషిస్తుంది. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద హీరో ఆనందన్ అని ఎంజీఆర్ సమకాలికుడు. ఓకే, విజయపూరి వీరన్ ఆనందన్ అంటే బాగా వెరీ ఫేమస్. ఆ స్వర్డ్ ఫైట్ కానీ ఆ మజిల్ ఇది కానీ డాన్స్ కానీ చాలా ఆయనకి ఎంజీఆర్ గారికి టఫ్ ఫైట్ ఇచ్చిన హీరో. సో ఆయన ఏదో సొంత సినిమాలు తీసి అవి తీసి ఆర్థికంగా నలిగిపోయి అట్లా ఈ కుటుంబంలో ఈ అమ్మాయి థర్డ్ డాటరు. చిన్నదైనా కూడా మొత్తం కుటుంబాన్ని వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఈమె భుజాన్ని వేసుకుని. సో ఆ వాల్యూస్ అన్నిటితోటి అప్పుడు ఎక్కువ ప్రేమ మొదలైంది. ఓకే, అంత చిన్న రూమ్లో ఉండాల్సిన అవసరం ఏంటి? ఆవిడ అంత సంపాదించేవాళ్ళు కదా, దాదాపు ప్రతి సినిమాలో ఆవిడ డాన్స్ ఉండేది. మౌను వీళ్ళు ఇంత పెద్ద కుటుంబానికి ఆమె తెచ్చింది తెచ్చినట్టు అయిపోయేది అయిపోయేది. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ మేనేజర్స్ ఎవరో మోసం చేసి మొత్తం ఓవర్ ది నైట్ సినిమా కథలాగా అయిపోయింది ఇదైంది. సో ఇంత ఇది చేస్తూ కూడా వాళ్ళు కింద పడుకొని వాళ్ళందరితోటి ఆడుకోవటం కానీ ఆ పిల్లలు పిల్లల్ని చూడటం కానీ అందరు పెళ్ళిళ్ళకి ఇది చేయటం కానీ నాకెందుకో నా మనస్తత్వానికి సూట్ అవుతుంది అనిపించింది. సో నేను 10 మంది గురించి ఆలోచన చేసే తత్వమే ఉంది కాబట్టి మేము ఇద్దరం కలిస్తే చాలా బాగుంటుంది అనే ఆ క్వాలిటీస్ అన్నీ నాకు ఎందుకో నాకు బాగా ఇష్టం అనిపించింది. సో నేను అడిగాను పెళ్లి చేసుకుందామని. అంటే మళ్ళీ మదర్ తోటి అడిగి చెప్పిన తర్వాత నేను నా సొంతంగా నిన్ను ఫస్ట్ క్లాస్ లగ్జరీస్లో పెట్టగలిగిన రోజు నేను పెళ్లి చేసుకుంటా. అంటే నాకు నాకంటూ ఫ్లాట్ ఉండాలి, కార్ ఉండాలి, నిన్ను ఏసీలో పెట్టాలి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి నాకు. నేను ఇచ్చిన బట్టలతోటి నా దగ్గర రావాలి. ఇప్పటివరకు ఏమేమి సంపాదించుకున్నారో ల్యాండ్స్ అయి ఉన్నాయి అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి సెటిల్ చేసేసి. సో ఇవన్నీ జరగాలంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అనేది మినిమం పడుతుంది. సో 5-6 ఇయర్స్ తర్వాత పెళ్ళి చేసుకుందాం అన్నట్టుగానే. సో నీ కమిట్మెంట్స్ అవుతే నా నేను కూడా అనుకున్న సాధిస్తాను. సో అట్లా అనుకుని దాదాపు ఒక 7 ఇయర్స్ 7 ఇయర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ లేకపోతే వీక్లీ వన్స్ కలిసిన ఇండస్ట్రీలో మాత్రం ఎవరికి తెలియదు సార్. అట్లా అందరూ తెలిసిన తర్వాత కొందరు ఆలోచనలు ఏమిటంటే అమ్మాయి డబ్బంతా కొట్టేస్తాడు, ఈడు తెలియగలడు, ఈడు రౌడీ, ఈడు అదే డబ్బులన్నీ నాకు కొని పంపించేస్తాడు ఇట్లాంటి ప్రచారం చేశారు. కానీ యాక్చువల్ కట్టుబట్టలతో తెచ్చుకున్నారు. నేను కట్టుబట్టలు నేను ఇచ్చిన కట్టుబట్టలతో నేను ఇచ్చిన బంగారంతో నువ్వు రావాలి అట్లాగే తెచ్చుకున్నా. ఆ తర్వాత మా ఇంట్లో చెప్పడం, మా ఇంట్లో ముందు నుంచి చెప్పాను కదండి, వీడు ఆలోచించిందే ఏది చేయడు, చెడ్డ పని చేయడు, చెడ్డ పేరు తెచ్చే పనులు చేయడు. సో వాళ్ళకి ముందు నుంచి కాన్ఫిడెన్స్ నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు. అట్లా మేనేజ్ చేసి ఫ్లాట్ కొనుక్కొని ఒక కారు ఏసీలు అన్నీ సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు తీసుకొచ్చు. కానీ సినిమాల్లో నటించడం లేదు, ఎందుకని మీ సొంత సినిమాల్లో కూడా నేను తన్ని ఫస్టే చెప్పాను సార్ యాక్ట్ చేయమని చెప్పను చేయొద్దని చెప్పను, అది నీ ఇష్టం. ఓకే, అవర్ చాయిస్. నేను చేస్తాను అంటే నేను వద్దన్ను, చేయను అంటే చేయమని చెప్పను, అది నువ్వు కరెక్ట్గా ఏది అనిపిస్తే అది చెయ్యి. నాకు
ఇన్ని సంవత్సరాలు చేసి నేను ఖాళీగా కాకుండా నేను డాన్స్ క్లాస్ అన్న చేసి కొంతమంది స్టూడెంట్స్ని తయారు చేస్తాను. అట్లా కొన్ని రోజులు పిల్లలు పుట్టక ముందు వరకు డాన్స్ క్లాస్ ఓపెన్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ తయారయ్యారు. తర్వాత పిల్లల తర్వాత ఇక అమ్మాయి నాకు వద్దు నా పిల్లలకు దూరం అవుతున్నా అంటే నీ ఇష్టం అని క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకేమి వాళ్ళతోటే సరిపోతుంది. అంతేగా నేచురల్లీ. ఇప్పుడు మీరు బయటకు వస్తే చాలా తరచుగా ఆవిడ ఫోన్ చేస్తారనేది ఒకటి, అంటే అది అతి ప్రేమ అనుమానమా? అంటే అతి ప్రేమలోంచి వచ్చే అనుమానం వేశారు. అంతేనా, ఎవరు నెత్తిపోతారేమో మాస్టర్ని. అంటే దానికి తెలుసు చిన్న పొసెసివ్నెస్ ఉంటుంది, నన్ను వదిలేసి వెళ్ళావనే కుళ్ళుతో కూడా ఫోన్లు చేస్తుంది. మరి ఎప్పుడన్నా చిరాకు రాదా? ఒకవేళ ఏదైనా బిజీగా ఉండొచ్చు, లేదా ముఖ్యమైన సంభాషణ జరుగుతుండొచ్చు. అంటే నేను ఎట్లా అడ్జస్ట్ అయ్యాను అట్లాగే నాకు తెలిసిన సర్కిల్ కూడా అర్థం చేసుకున్నారు తనతో. ఇక ఎవరికి వచ్చినట్టుంది చూడు ఫోన్ మేడం, చెప్పు చెప్పు ఇక్కడ ఉన్నామని చెప్పు అంటారు అందరు. సో ఇక సర్కిల్ మొత్తానికి అది కదా అర్థం చేసేసుకున్నారు. అవసరమైతే సాక్ష్యానికి వాళ్ళు కూడా చెప్తారు, మేము కూడా పక్కనే ఉన్నాం. సాక్ష్యాలు దాకా లేదు. ఇప్పుడు ఇప్పుడు ముందున్నంత లేదు సార్. ఓకే, తగ్గిందా? తగ్గింది. ఫోన్లు దాంట్లో లేకపోతే ఇప్పటికే 4-5 ఫోన్లు వచ్చాయి.